సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ జోధ్పూర్ స్వీట్ షాప్లోని ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. ఏటీఎంను పగలగొట్టి నగదును అపహరించుకుపోయారు గుర్తు తెలియని దుండగులు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మార్నింగ్ మాకు బ్యాంక్ నుంచి కాల్ వచ్చింది, ఇట్లా సంఘటన తప్పు అయిందని చూడాలని వచ్చాము. అది వస్తున్నారు మా దగ్గర నుంచి, మా చూస్తాను లేదు ఏం చెప్తారు. ఇది రాత్రి ఇప్పుడు జరిగిందని అన్నారు సార్, ఎగ్జాక్ట్ టైం తెలియదు సార్. ఇప్పుడు ఏ టైం పెట్టారు కదా, ఇక్కడ షాప్లకు ఎట్లా ఇస్తారు మీరు నిబంధనలు? ఇంట్లో ఎట్లా పెట్టారు నిబంధనలకు విరుద్ధంగా షాప్? టెక్నికల్ ఇన్స్పెక్షన్, నేను టెక్నికల్ ఇన్స్పెక్షన్ కాదు. నేను మీ పేరు శ్రీనివాస్. ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? అసెంబ్లీ మ్యారేజ్ ఉంది, ఏం చేస్తున్నారు? స్వీట్ హౌస్లో ఎవరో గుర్తు తెలియని నేరస్తులు వెనుక నుండి షాప్ వెనుక నుండి తీసి ఏటీఎం మిషన్ని దొంగతనానికి ప్రయత్నించారు. ఎలాంటి డబ్బులు సార్ ఇది? స్వీట్ హౌస్ అవకాశం ఉన్నది లోపల లేదు, షాప్ లోపల ఉన్నది. బాలాజీ షాప్ నిబంధనల విరుద్ధంగా ఏర్పాటు చేసి ఐసీఐసి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. నిబంధనలకు సెక్యూరిటీ మీకు లోకల్ మాకేమో మా దగ్గరికి రాలేదు.